యూ క్లిక్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫో ప్లీజ్ క్లిక్ ద బెలైకాన్ ఈ వీడియోలో మనం థియేటర్స్ లో సినిమాని చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ కు ఆ ఫైట్స్ చూసి విజిల్ వేయాలి అలా చేయాలి అనిపించలేవని క్రేజీ ఫైట్స్ గురించి డిస్కస్ చేయబోతుంది జనరల్ గా బేసిక్ ఫార్ములా సినిమా ఫైట్స్ అనేవి సర్వసాధారణం అవి ఉంటేనే హీరోకి ఉన్న పవర్ ఏంటో తెలిసేది డైలాగ్ చెప్పినప్పుడు ఫైట్స్ లో ఎగరేసి కొట్టినప్పుడు మనం థియేటర్స్ లో తవ్వు అని అరిచేది ఎన్ని ఉన్నా ఫైట్స్ కి ఉన్న రేంజే వేరు మరి అయితే చిన్న సినిమాలను పక్కన పెడితే పెద్ద సినిమాలలో ఫైట్ అనేది పక్క పక్కా అంటే పక్కానే ఉండి తీరాల్సిందే అలా ఫైట్స్ గురించి ఆలోచిస్తుంటే ఈ జనరేషన్లో వచ్చిన తోపు లాంటి ఫైట్స్ ఏవా అని అనిపించింది సో దాని గురించి ఒక పక్కా పద్ధతిగా రాశా గమనిక బాహుబలిలో రెండు ఫైట్స్లో ఉన్న యుద్ధాలని మెన్షన్ చేయడం లేదు నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫైట్స్ యుద్ధాలవి నెంబర్ వన్ అలా వైకుంఠపురంలో సిత్తరాల సిరపడు అనేది పాట అని కొందరు అంటే కాదు అదిరిపోయే ఫైట్ అని కొందరు అంటారు అదే ఆ ఫైట్ లో మ్యాజిక్ దాన్ని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఏ కంపోజ్ చేశారు కాబట్టి ధైర్యంగా మనం దాని ఫైట్ అని అనొచ్చు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆల్ట్రా లెవెల్ ఫైట్ లేదనే చెప్పాలి అల్లు అర్జున్ ఈక్వల్స్ టు స్టైలిష్ స్టార్ హెన్స్ ప్రూడ్ అంతే నెంబర్ టూ అరవింద సమేత వీర రాఘవ బాబోయ్ ఏవన్నా ఉంటుందా బాబాయ్ అసలు దీనమ్మ చావు షర్ట్ లేకుండా తిరగాడుతుందా అనే డైలాగ్ దానికి ఆ ఫైట్ ఇంటెన్సిటీ అర్థమవుతుంది మనకి ఆ డైలాగ్ వలన ఎన్టీఆర్ అరాచకం అసలు మిట్ట మధ్యాహ్నం నిలువుగా ఎండపడుతుంటే ఎడారి లాంటి ప్రదేశంలో వేట అంటే అదే కనబడింది ఆ ఫైట్ లో నెంబర్ త్రీ అతడు క్లీన్ అండ్ క్లియర్ ఫైట్ అనే చెప్పాలి మరి ఎంత ఓపికగా ఒద్దికగా కొడతారు అండి మధ్యలో భరణి గారి ఫ్రస్ట్రేషన్ మరోపక్క పిల్ల రియాక్షన్ చిరుతపులి చూపులో ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళిపోతాయి మరి తంబాలు పడిపోవడం అంటే ఎపిక్ కదా వెరీ వెరీ ఇంటెన్సిఫైడ్ నెంబర్ ఫోర్ అత్తారింటికి దారేది ఏ ఫైట్ అని అడుగుతారా దట్ పచ్చని చెట్ల మధ్య ఏరు పక్కన కండ్ల జోడు ముట్టుకుంటే తాకినట్టే పట్టుకుంటే చచ్చినట్టే డైలాగ్ దగ్గరే పాపం చాలా కష్టపడతారు అందరూ కానీ కళ్యాణ్ గారు చాలా సింపుల్ గా తేల్చేస్తారు కొంచెం ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటుంది కదా ఫైట్ మరి నెంబర్ ఫైవ్ లెజెండ్ ఉగ్ర రూపాన్ని చూసి నోరు ఎల్లబెట్టాల్సిందే ఈ ఫైట్ లో హర్ రేంజ్ లో ఉంటుంది మరి ఫైట్ కింద ల్యాండ్ అంతా షేక్ అయిపోయిందంతే ఇక అయ్యాక ఆ డైలాగ్ ఊర హుషారు తెచ్చేది నెంబర్ సిక్స్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మెగాస్టార్ ఎంట్రీలో ఓ మెగా ఫైట్ అసలు తమిళ నుండి డిట్టో అయిన మన చిరంజీవి గారిని చూడాలి కదా ఈ ఫైట్ లో స్పెషాలిటీ ఆ కాయిన్ ఐడియా కదా కాయిన్ కి కరెంట్ కి లింక్ వేసి మరీ కొడతారు ఇట్స్ టూ గుడ్ అసలు నెంబర్ సెవెన్ మగదిర తెలుగు సినిమాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఫైట్ మరి వంద మంది అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా ఈ ఫైట్ చూస్తుంటే మని వెంట్రకలు నిక్కబడుచుకుంటాయి ఆ ఫైట్ రేంజ్ అలాంటిది మరి నెంబర్ ఎయిట్ రెబల్ హాలీవుడ్ రేంజ్ ఫైట్ అని బొచ్చలు మంది చెబుతారు స్పెషల్గా దాన్ని యూట్యూబ్లో పెట్టుకొని చూసే వాళ్ళకి కొదవలేదు చాలామందికి ఇష్టమైన ఫైట్ అది దీంట్లో ప్రభాస్ ఫైట్ చేయరు కానీ ఆ వాక్ చాలు ఇన్ఫినిటీ ఆఫ్ హీరోయిజం నెంబర్ నైన్ తులసి తులసి నామినేషన్ వేసే దగ్గర ఉండే ఫైట్ ఆ కత్తి ఒక మంచి షేప్ ఉంటుంది ఊచ్చ కోత కోసి పడేస్తారు వెంకటేష్ గారిలో రౌద్రం చూడొచ్చు ఆ సినిమాలో ఆ బ్యాక్గ్రౌండ్లో తులసి 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 పర్వత నేని తులసి అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో లెవెల్కి తీసుకువెళ్ళింది ఆ ఫైట్ ని నెంబర్ టెన్ విక్రమార్కుడు ఇంటర్వెల్ ఫైట్ మాస్టర్ నేను పోయేలోపు మీలో ఏ ఒక్కడు బతికినా మీ కన్న ముందు నేను చచ్చిన మీసం తీసి పాతి పెట్టమంట కొడకలరా అనే డైలాగ్ తో సగం నార్మల్ గా సగం వర్షంలో ఉండే ఈ ఫైట్ పివత్సం అసలు నెంబర్ లెవెన్ ఎముదంగా ఇంట్రో ఫైట్ పులిని దూరం నుండి చూడాలనుకుంటే చూసుకో సరేలే ఇచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేసారి అంటూ తారక్తో తో రాజమౌళి చేయించిన ఈ ఫైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రో ఫైట్ ఎవర్ ఒక్క హీరోది ఒక్కో ఫైట్ చెప్పాయి కదా కన్సియస్ తోనే చెప్పాలి మళ్ళీ ఎందుకు గొడవలు అని సరే సరే మీకు ఇంకా తోపు అనిపించిన ఫైట్స్ ఉన్నాయా కింద మెన్షన్ చేయండి యూ క్లిక్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి